డీజే దువ్వాడ జగన్నాథం ఇవాళ ముహూర్తం షాట్ తీసాము. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్. ఈ బ్యానర్లో 25వ సినిమా. గబ్బర్ సింగ్ అయిపోయిన తర్వాత రాజుగారి బ్యానర్లకు ఏంటంటే ఇంకా అసలు బయటికి వెళ్ళట్లేదు, ఆయన వెళ్ళట్లేదు. ఈ బ్యానర్లో 25 సినిమా నేను చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆర్య సినిమా ఆటోగ్రాఫ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు చూశాను నేను రాజమండ్రిలో, అంటే అస్టెండేటర్ ఉన్నప్పుడు చూసి ఆర్య. అప్పటి నుంచి బన్నీతో సినిమా చేయాలని కోరిక మొత్తానికి ఇన్నాళ్ళకి నెరవేరింది. ప్రతి ఫిలింకి తనను తాను కొత్తగా ఇన్వెంట్ చేసుకుంటూ సక్సెస్తో పాటు సక్సెస్ పెరిగిన కొద్దీ కష్టం కూడా పెంచుకుంటూ వెళ్ళి ఒక టాప్ లీగ్లో ఉన్న అల్లు అర్జున్ నాకు ఇంత మంచి అవకాశం ఇవ్వడం నిజంగా నేను ఆయనకి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అలాగే ఎప్పుడు నేను అపాయింట్మెంట్ అడిగినా టైం ఇచ్చి ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ స్క్రిప్ట్ డిస్కషన్తో నాకు సరిగ్గా గైడ్ చేస్తూ నన్ను చాలా చాలా సొంత మనిషిలా చూసుకున్న అరవింద్ గారికి నేను ఈ సందర్భం కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇంకా రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు అంటే నా హోమ్ బ్యానర్. మూడు సినిమాలు కాదు ఇంకో 30 సినిమాలు చేయడం కూడా నేను రెడీ ఈ బ్యానర్లో. గబ్బర్ సింగ్ తర్వాత మా సర్జీ దేవేశ్వర ప్రసాద్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు చెన్నై వెళ్ళి న్యూస్ స్ట్రీట్లో కూర్చుంటారో అనిపిస్తుంది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్, సినిమా మొత్తం హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ఏప్రిల్ 1st వీక్లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తుంది. డీజే దువ్వాడి జగన్నాథం ఈరోజు ఫిలిం నగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఫస్ట్ షాట్ తీసాం. అల్లు అరవింద్ గారు క్లాప్, ఫస్ట్ షాట్ డైరెక్షన్ వివి వినాయక్ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సో టూ థింగ్స్ ఈజ్ ఎ వెరీ హ్యాపీ నాకు ఈరోజు. ఒకటి బన్నీతో ఇది హ్యాట్రిక్ ఫిలిం అవ్వడం ఆర్య పరుగు తర్వాత, అండ్ అదే కాంబినేషన్ మాది మా బ్యానర్కి 25th ఫిలిం అవ్వడం చాలా ఎగ్జైటింగ్ ఉంది. సో అన్ని బాగా జరిగి మంచి సక్సెస్ఫుల్ ఫిలిం అవుతుందని ఆశిస్తున్నాం. అండ్ ఇంకా హరీష్ శంకర్, కొంతమందితో రిలేషన్ మనకు తెలియకుండా ఏర్పడుతుంది, అదే నాకు హరీష్తో ఏర్పడింది కూడా. అంటే ఒక ట్రావెల్లో మనకు తెలియదు, వెళ్తున్న కొద్దీ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంటాయి. అంటే వేవ్ లెన్స్ కలుస్తూ ఉంటే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంటాయి. సాధారణంగా సినిమా ఫీల్డ్లో కంటిన్యూగా నాకు తెలిసి బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేయడం అనేది చాలా తక్కువ అరుదు. అది హరీష్కు మా బ్యానర్తో ఉన్న మా రిలేషన్ అలా స్ట్రాంగ్ అవుతుంది. 3rd సినిమా మా బ్యానర్లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అది ఇది 25th ఫిలిం అవ్వడం చాలా హ్యాపీ. సో విల్ హోప్ అన్నీ పాజిటివ్గా సినిమా సక్సెస్ కోసం కష్టపడుతూ సినిమాను రెడీ చేస్తాం. సమ్మర్లో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.